ओके गुड मॉर्निंग डियर स्टूडेंट्स मैं प्रीवियस क्लास लो पार्शियल फ्रैक्शंस ओके प्रॉपर फ्रैक्शन मैं प्रॉब्लम डिस्कस चेसावंडी ओके कंप्लीट चेसाव नेक्स्ट इंप्रॉपर फ्रैक्शन ओके ना ओके एफ ऑफ एक्स बाय जी ऑफ एक्स ई फॉर्म लो उंटुंदी द रेशनल फंक्शन ओके ना रेशनल फ्रैक्शन अंटर दानी रेशनल फ्रैक्शन इंप्रॉपर फ्रैक्शन अंटे डिग्री ऑफ एफ ऑफ एक्स యాక్చువల్ గా డిగ్రీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ లెస్ దాన్ డిగ్రీ ఆఫ్ జీ ఆఫ్ ఎక్స్ అంటే ఏంటి ప్రాపర్ ఫ్రాక్షన్ కదా డిగ్రీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు డిగ్రీ ఆఫ్ జీ ఆఫ్ ఎక్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు అంటే న్యూమరేటర్లో డిగ్రీ డినామినేటర్ డిగ్రీ రెండు అబ్జర్వ్ చేయాలి పాలినామియల్స్ రెండు ఉంటాయి న్యూమరేటర్ డినామినేటర్ రెండు ఈక్వల్ అన్న అవుతాయి ఈక్వాలిటీ ఉంది లేకుంటే एफ ऑफ एक्स इज डिग्री ऑफ एफ ऑफ एक्स इज ग्रेटर दैन डिग्री ऑफ जी ऑफ एक्स ओके डिग्री एफ ऑफ एक्स ग्रेटर दैन डिग्री ऑफ जी ऑफ एक्स अंटे एला उंटदिने अंटारंडी इंप्रोपर फ्रैक्शन इंप्रोपर इंप्रोपर फ्रैक्शन ओके इंप्रोपर फ्रैक्शन अंटे अदि सो मन फस्ट ई रोज क्लास लो డిగ్రీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇక్కడ రెండు ఉన్నాయి కదా గ్రేటర్ దెన్ ఉంది ఈక్వాలిటీ ఉంది రెండు ఉన్నాయి టూ మోడల్స్ ఉంటాయి ఇందులో ఓకేనా టుడే మనం ఏం చేద్దామంటే డిగ్రీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు డిగ్రీ ఆఫ్ జీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్గా ఉన్నప్పుడు ఎలా చేయాలి ప్రాబ్లమ్స్ డిగ్రీ ఈక్వల్గా ఉన్నప్పుడు సో ఆ ప్రాబ్లం చూడండి ఎక్సైజ్లో ఉన్నాయి చూడండి మీకు టెక్స్ట్ బుక్లో డెఫినేషన్ కూడా ఉంది డెఫినేషన్ నోట్ చేయండి డైరెక్ట్గా ప్రాబ్లమ్స్ చెప్తున్నాను ఏమా డిగ్రీ ఈక్వల్గా ఉన్నప్పుడు ओके एफ ऑफ एक्स बाय जी ऑफ एक्स इक्वल टू दी मेरू क्यू ऑफ एक्स प्लस ओके ना सम आर ऑफ एक्स बाय जी ऑफ एक्स इला डिनोट चेयाली ओके ना q ఆఫ్ x అంటే హియర్ q ఆఫ్ x అంటే ఏంటమ్మా q ఆఫ్ x అంటే హైయెస్ట్ డిగ్రీ కోఎఫిషియంట్ హైయెస్ట్ డిగ్రీ హైయెస్ట్ డిగ్రీ కోఎఫిషియంట్ హైయెస్ట్ డిగ్రీ కోఎఫిషియంట్ ఇన్ f ఆఫ్ x అండ్ g ఆఫ్ x f ఆఫ్ x అండ్ g ఆఫ్ x ఎఫ్ ఆఫ్ ఎక్స్ జీ ఆఫ్ ఎక్స్లో హైయెస్ట్ డిగ్రీ కోఎఫిషియంట్ రాయాలి ఎక్కడ రాయాలి క్యూ ఆఫ్ ఎక్స్ ప్లస్లో రాయాలి ఓకేనా ఈ ఆర్ ఆఫ్ ఎక్స్ బై జీ ఆఫ్ ఎక్స్ ఏమవుతుంది ప్రాపర్ ఫ్రాక్షన్ అవుద్ది ఇది ఇది ప్రాపర్ ఫ్రాక్షన్ అవుద్ది ప్రాపర్ ఫ్రాక్షన్ దీన్ని మనం జనరల్గా సాల్వ్ చేస్తాం ప్రాపర్ ఫ్రాక్షన్ ఎలా చేస్తాం ఇప్పటివరకు ప్రాబ్లం చేస్తాం కదా ప్రాపర్ ఫ్రాక్షన్లో ఇది ప్రాపర్ ఫ్రాక్షన్ అవుతుంది దీన్ని మళ్ళీ జనరల్గా సాల్వ్ చేయాలి ఫార్ములా అది దేని ఫార్ములా ఇది డిగ్రీ ఆఫ్ న్యూమరేటర్ ఈక్వల్ టు డిగ్రీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు డిగ్రీ ఆఫ్ జీ ఆఫ్ ఎక్స్ అయినప్పుడు యూజ్ చేయాలి దీన్ని ఇక్కడ ఏం రాయాలి ఫస్ట్ స్టార్టింగ్లో న్యూమరేటర్ డినామినేటర్లో హైయెస్ట్ డిగ్రీ కోఎఫిషియంట్ రాయాలి రాసిన తర్వాత దీన్ని జనరల్గా మళ్ళీ ప్రాపర్ ఫ్రాక్షన్గా చేయాలి ఓకేనా ఇది ప్రొసీజర్ స్టార్టింగ్ ఇలా ప్రొసీడ్ అవ్వాలి ఓకే టుడే మనం ఈ కాన్సెప్ట్ మీద ప్రాబ్లం చేద్దాం టుమారో డిగ్రీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ డిగ్రీ ఆఫ్ జీ ఆఫ్ ఎక్స్ అది చేద్దామండి టుమారో ఓకే టుడే క్లాస్లో డిగ్రీ ఈక్వల్గా ఉంటే వాడు ఇచ్చిన రేషనల్ ఫ్రాక్షన్ ఇలా ఎక్స్ప్రెస్ అయ్యాలి క్యూ ఆఫ్ ఎక్స్ అంటే హైయెస్ట్ డిగ్రీ కోఎఫిషియంట్ ఇది ప్రాపర్ ఫ్రాక్షన్ ఓకే చూడండి ప్రాబ్లం చూడమ్మా ఫోర్లో వన్ ఎక్స్ స్క్వేర్ బై
x minus 1 into x minus 2. Denominator degree enti x into x multiply chesthe x square. Here also x square. Degree same undi. Degree of f of x equal to degree of g of x. Degree rendu same unnai. Okay. దీన్ని ఇలా ఎక్స్ప్రెస్ చేయాలి, ఎక్స్ స్క్వేర్ బై ఎక్స్ మైనస్ వన్ ఇంటూ ఎక్స్ మైనస్ టూ. స్టార్టింగ్ ఏం చెప్పాము, హయ్యెస్ట్ డిగ్రీ కోఎఫిషియంట్ రాయమన్నాం. ఇక్కడ ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఏంటి, వన్. డినామినేటర్లో హయ్యెస్ట్ డిగ్రీ కోఎఫిషియంట్ ఏంటి, రెండు మల్టిప్లై చేశారనుకోండి ఏమొస్తుంది, ఎక్స్ స్క్వేర్ మైనస్ టూ ఎక్స్ మైనస్ ఎక్స్, ఎక్స్ స్క్వేర్ మైనస్ త్రీ ఎక్స్ ప్లస్ టూ వస్తుంది. హయ్యెస్ట్ డిగ్రీ ఎక్స్ స్క్వేరే కదా, దీని కోఎఫిషియంట్ ఏముంది, వన్ ఉంది. డినామినేటర్ వన్నే, న్యూమినేటర్ కూడా వన్నే ఉంది. వన్ బై వన్ ఏమవుతుందండి, వన్. అది స్టార్టింగ్ అది రాయాలి. రాసిన తర్వాత ఇక్కడ ఏం చెప్పాను నేను, హైయెస్ట్ డిగ్రీ కోఎఫిషియంట్ రాయాలి న్యూమినేటరు డినామినేటర్లో, ప్లస్ ప్రాపర్ ఫ్రాక్షన్ ఎలా చేస్తాం మనం, అదే లీనియర్ ఈక్వేషన్ ఉంటే ఎలా చేస్తాం మనం. లీనియర్ ఈక్వేషన్ ఉంటే ఏ బై ఎక్స్ మైనస్ వన్ ప్లస్ బి బై ఎక్స్ మైనస్ టూ, ఈ రెండు లీనియర్ ఈక్వేషన్సే కదా, ఏ బై ఎక్స్ మైనస్ వన్ ప్లస్ బి బై ఎక్స్ మైనస్ టూ. ఈ టర్మే నీకు ఎక్స్ట్రా వస్తుంది, ఎక్స్ట్రాగా వస్తుంది. ఈ టర్మ్ ఏంటండి, హయ్యెస్ట్ డిగ్రీ కోఎఫిషియంట్ ఇన్ ది న్యూమరేటర్ అండ్ డినామినేటర్. అది ఓకే, దీన్ని సాల్వ్ చేద్దాం. ఇక్కడ ఎల్సిఎం చేసి సాల్వ్ చేయటమే జనరల్గా, ఇంకా వన్ బై వన్ అంటే వన్నే కదా. ఇక్కడ ఎల్సిఎం చేసి ఏమొస్తుందండి, వన్ ఇంటూ ఎక్స్ మైనస్ వన్ ఇంటూ ఎక్స్ మైనస్ టూ ప్లస్ ఏ ఇంటూ ఎక్స్ మైనస్ టూ ప్లస్ బి ఇంటూ ఎక్స్ మైనస్ వన్. ఓకేనా, హియర్ ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ వన్ ఇంటూ ఎక్స్ మైనస్ టూ ఇంటూ ఏ ఇంటూ ఎక్స్ మైనస్ టూ ప్లస్ బి ఇంటూ ఎక్స్ మైనస్ వన్. మనం సాల్వ్ చేయాలి, సాల్వ్ చేసి ఏ బి వాల్యూస్ ఫైండ్ చేయాలి, ఏ వాల్యూ బి వాల్యూ ఫైండ్ చేసి సబ్స్టిట్యూట్ చేయాలి. ఇక్కడ అదే ఫైనల్ ఆన్సర్ అవుతుంది, ఏ వాల్యూ బి వాల్యూ ఫైండ్ చేయాలి. ఓకే, సో ఏ వాల్యూ బి వాల్యూ ఫైండ్ చేయడానికి ఏం చెప్పాను నేను, టూ మెథడ్స్ చెప్పాను. ఎక్స్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయొచ్చు బై సబ్స్టిట్యూటింగ్ మెథడ్, ఎక్స్ ప్లస్లో వాల్యూస్ తీసుకొని చేయొచ్చు, లేకుంటే బోత్ సైడ్స్ ఈ రెండు మల్టిప్లై చేసి బోత్ సైడ్స్ కంపేర్ చేయమని చెప్పాను. ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్, ఎక్స్ కోఎఫిషియంట్ కాన్స్టెంట్స్ కంపేర్ చేయమని చెప్పాను, టూ మోడల్స్ చెప్పాను ఇందులో. ఓకే, హియర్ ఇప్పుడు ఈక్వేషన్లో టేక్ ఎక్స్ ఈక్వల్ టు వన్, ఎక్స్ ఈక్వల్ టు వన్ తీసుకుంటేనమ్మా, టేక్ ఎక్స్ ఈక్వల్ టు వన్, ఎక్స్ ఈక్వల్ వన్ తీసుకుంటే లెఫ్ట్ సైడ్ వన్, ఈ వన్ మైనస్ వన్ ఇది జీరో అయ్యింది, ఈ టర్మ్ జీరో అవుతుంది, ఈ బి టర్మ్ కూడా జీరో అవుతుంది. అంటే ఏ టర్మ్ ఉంటుంది, వన్ మైనస్ టూ ఎంత, మైనస్ వన్, లెఫ్ట్ సైడ్ వన్ వస్తుంది, రైట్ సైడ్ ఏమో ఏ ఇంటూ వన్ మైనస్ టూ, సో వన్ ఈక్వల్ టు మైనస్ ఏ వస్తుందండి. ఏ వాల్యూ ఎంత, మైనస్ వన్, ఏ వాల్యూ మైనస్ వన్. ఓకే, బై టేకింగ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ ఈక్వల్ టూ తీసుకుంటానండి, టూ మైనస్ టూ జీరో అవుతుంది, ఏ కూడా జీరో అవుతుంది, బి వస్తుందండి. టూ స్క్వేర్ అంటే ఫోర్ లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ బి ఇంటూ టూ మైనస్ వన్, ఫోర్ ఈక్వల్ టు టూ మైనస్ వన్ వన్ అవుతుందండి, బి వాల్యూ ఫోర్ వస్తుంది. ఏ వాల్యూ మైనస్ వన్, బి వాల్యూ ఫోర్, ఆ రెండు వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేయండి ఇక్కడ, అదే ఆన్సర్ అండి, ఫైనల్ ఆన్సర్. దీనికి ఈ రేషనల్ ఫ్రాక్షన్కి సమ్ ఆఫ్ పార్షియల్ ఫ్రాక్షన్స్, ఏ వాల్యూ బి వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి, అదే ఫైనల్ సొల్యూషన్ దానికి. ఓకే, ఈ పాయింట్ ఇంపార్టెంట్. ఈ పాయింట్ ఏం రాయాలి, హయ్యెస్ట్ డిగ్రీ కోఎఫిషియంట్ ఇన్ ది న్యూమరేటర్ అండ్ డినామినేటర్ రాసి ఎల్సిఎం చేయాలి. ఇది లీనియర్ ఉంటే ఇలా రాసుకుంటాం, మనకు తెలుసు కదా ఎలా ఎక్స్ప్రెస్ చేస్తాం, ఈ ప్రాబ్లమ్స్ అన్నీ చేసాం మనం. ఓకే,